చాలా ఎండగా ఉంది వాళ్ళ. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ మూవీకి వెళ్తున్నాను. వాళ్ళు మేడే స్పెషల్ నాకు హాలిడే ఇచ్చి మా ఆయన మూవీకి తీసుకెళ్తున్నారు భరత్ అనే నేను. సో ఏముంది ఇంకా బ్లాగ్ చేద్దాం అని అనుకుంటున్నాను. వంట ఆన్ ద ప్రాసెస్ మునకే పులుసు పెట్టి తాలింపు చేశాను అనమాట పిల్లలకి. సో అది సంగతి ఇవ్వండి. నైట్ బట్టలు ఇలాగా ఉతికేసేసి ఆరేసుకుంటాను అనమాట, సో దట్ మార్నింగ్కి డ్రై అయిపోతే. ఇంత హెక్టిక్ వర్క్లో మెషిన్ సంగతి కూడా చూసుకునే పని ఉండదని చెప్పి నైటే వేసేసి ఆరేస్తాను, మార్నింగ్ ఆరిపోతాయి చక్కగా. అది సరే, మరి చూస్తున్నాండి ఈరోజు ఏమేం చేస్తాం. వంట మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కొండని కరిగించాను అనమాట. బట్టలన్నీ మడతపెట్టాలి, మడతపెట్టినాక స్నానాలు చేయాలి. నేను లంచ్ చేసేస్తాను, ఇవాళ టిఫిన్ స్కిప్ చేశాను నేను. సో డైరెక్ట్ లంచ్ అనమాట. అలా ఎంతమంది చేస్తాను నాకు చెప్పండి, ఒకసారి కమెంట్ చేసి. హౌస్ వైఫ్స్ టిఫిన్ కూర్చుని తీరిగ్గా తినేంత టైం ఉండదు కాబట్టి నేను అప్పుడప్పుడు స్కిప్ చేసేస్తాను టిఫిన్ తినడం. ఇట్స్ నాట్ హెల్దీ బట్ ఏం చేస్తాం, తప్పదు. ఇంకా అందుకని ఒకటేసారి వాళ్ళ లంచ్ తినేసేయాలి నేను. నేను ఎందుకు ఆన్ చేశానంటే ఇవాళ ఫుల్ ఎక్సైటింగ్, నేను చాలా డేస్ తర్వాత మూవీకి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ అర్జున్ రెడ్డి తర్వాత నేను వెళ్ళే మూవీ ఇదే అనమాట. అది కూడా మహేష్ బాబుది. నేను శ్రీమంతుడు తర్వాత మేబీ కాదు, శ్రీమంతుడు తర్వాత ఈ మూవీ అనమాట నేను వెళ్ళేది ఇంకా. సో రియలీ ఎక్సైటెడ్. నేను హస్బెండ్ ప్రభాస్ మహేష్ బాబు ఫ్యాన్స్ అనమాట. సో ఆబ్వియస్గా ఫర్ ద మూవీ. ఇంకా 1 అవర్ ఉంది. సో లంచ్ అయిపోయి ఇంకా నేను పుల్లు స్నానం చేసి రెడీ అవుతాం అనమాట. అది సంస్థ పప్పు బాగుందా? పప్పు బాగుందా? సో అది సంగతి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఏం వేసుకోను నా వార్డ్రోబ్. సో నేను ఆల్రెడీ నా వార్డ్రోబ్ కలెక్షన్ వీడియో చూపించున్నాను. వార్డ్రోబ్ కలెక్షన్ కాదు, క్లోతింగ్ కలెక్షన్ అంటే వార్డ్రోబ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని. ఈ వీడియో ముందు వస్తుందో తర్వాత వస్తుందో తెలీదు, ఏమి వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఆలోచిస్తున్నా ఏమేసుకోవాలి. గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా, డ్రెస్ ఏమేసుకోవాలో చూస్తున్నానే. అది బొట్టు కాదమ్మా, స్క్రూ అది. సో ఐ విల్ డిసైడ్ అండ్ లెట్ యు నో సమ్ టైమ్ లేటర్.
ఇంటికి వచ్చాము. ఇదిగోండి వెనకాల బాబున్నాడు. ఇప్పుడే ఇంటికి వచ్చాము. పిల్లలకి పాలు తాగించడం, టీ తాగడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ కుకింగ్ సెషన్ స్టార్ట్ చేసేసేయాలి తొందరగా. కొంచెం పని ఉందన్నమాట, అందుకని తొందరగా స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 5:30, అరౌండ్ 5:30 అనమాట. సో బీరకాయ టమాటా కూర చేస్తున్నాను, చూస్తున్నాను ఎలా చేస్తాను. సో ఫస్ట్ తాలింపు వేసుకుని దాంట్లో తాలింపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసేసానండి. ఇంకా కళాయి వేడక్కలేదు, బట్ ఆన్ చేసేసాను, తొందరగా అవ్వాలి కాబట్టి. పొద్దున్న ములక్కాయ టమాటా కూర చేసాను, పులుసు చేశాను, అది కొంచెం మిగిలింది అనమాట, అందుకని ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఏం వర్రీ అవ్వద్దు, ఇది నేను మార్నింగ్ కర్రీకి యూజ్ చేసిన కళాయి. ఇవ్వండి ఇది మిగిలింది, అది సరిపోదు కాబట్టి అందరికి ఇప్పుడు ఇది వండుతున్నాను అనమాట. అది సంగతి, ఏం స్పెషల్ రెసిపీ ఏం కాదు, నేను ఎలా చేస్తున్నాను అనేది మట్టికే చూపిస్తున్నాను, అందుకని చూస్తుండండి. నేనేం వాయిస్ ఓవర్ లాంటివి ఏమి ఇవ్వను, బేసిక్ రెసిపీ ఇది. మూవీ గురించి చెప్పాలంటే చాలా 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 బాగుంది. స్పెషల్గా దీని గురించి ఒక 10 మినిట్స్ కూర్చొని చెప్తాను. లిటరల్గా 10 మినిట్స్ అని 10 మినిట్స్ కాదు, నాకు నచ్చిన పాయింట్స్ కొన్ని చెప్తాను, కొంచెం ఆగినాక తీరిగ్గా కూర్చొని చెప్తాను. ఓకేనా, అప్పుడు చూస్తుండండి. సో బీరకాయలు కట్ చేసి వేస్తానండి. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం కారం, మీ టేస్ట్కి మీరు ఎంత తినగలుగుతాను. కారం అండ్ సాల్ట్, సాల్ట్ మటుకు చూసుకోండి, ఎందుకంటే బీరకాయ మగ్గిపోయినాక దగ్గర పడిపోతుంది. మీరు ఎక్కువ సాల్ట్ యాడ్ చేశారంటే ఉప్పు ఉప్పగా తగులుతుంది. ముందు కొంచెం వేసుకోండి, కూర అయ్యేటప్పుడు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొత్తగా అంటే వంటలు ట్రై చేసే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని చెప్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి, ఒక 5 మినిట్స్ లో మగ్గిపోతాయి. బీరకాయలు ఎక్కువ టైం పట్టదు. మగ్గినాక నేను టమాటాలు యాడ్ చేస్తాను అనమాట. సో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉండనిస్తే అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే బీరకాయలు మగ్గిపోయినాయి, మగ్గిపోయినాక టమాటాలు కూడా కట్ చేసి వేస్తాను. 2 టమాటోస్ చిన్న సైజ్ని కట్ చేసి వేస్తాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గినాక జస్ట్ ఫర్ ఏ చేంజ్ 1-2 ఎగ్స్ వేద్దామని అనుకుంటున్నాను దీంట్లో పొరుటులాగా. ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి, చేసినాక మీకు చెప్తాను చేంజ్ ఎలా ఉందో టేస్ట్ అని. ఇంకో పక్క రైస్ కూడా పెట్టేశాను, ఎందుకంటే పిల్లలకి ఆకలి వస్తుంటుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు, సినిమాకి వెళ్ళి వచ్చాం కదా, అందుకని రైస్ కూడా ఆన్ చేస్తాను. ఇవ్వండి, నా సంగతి మీకు తెలుసుగా, నేను కుక్కర్స్లో వండనని, అందుకని అలా అల్యూమినియం గిన్నెలోనే పెట్టుకుంటాను కమ్మగా తినచ్చాను. సో ఇది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసేసి ఉంచుతాను. అది రైస్ ఇదన్నమాట సంగతి. స్టవ్ అంతా చాలా మిస్సింగ్ ఉంది, ఇగ్నోర్ చేసేసేయండి. ఏ హౌస్ వైఫ్ స్టవ్ అయినా ఇలాగే ఉంటుంది, హడావిడిగా పనులు చేస్తున్నాం అని అంటే క్లీన్ చేయడానికి టైం అనేది లేదు ఇవాళ నాకు. సో అది సంగతి. ఓకేనా, చూస్తున్నాను అలాగా. సో టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు 2 ఎగ్స్ వేసాను దీనికి, కొంచెం అలాగా వేయంగానే కలిపేయద్దు, ఎగ్ వేయంగానే కొంచెం టైం తీసుకుని కలపండి, కొంచెం టైం ఇవ్వండి దానికి సెటిల్ అవ్వడానికి. బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, దీన్ని ఇలా కలిపేసేసి బాగా పట్టేటట్టు కాసేపు మూత పెట్టేసి ఉంచుతాం. నేను ట్రై ఇవర్ ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంటుందని అనుకుంటున్నాను, చూడడానికి అయితే చాలా బాగుంది, మరి తినడానికి ఎలా ఉంటుందో ఐ లెట్ యు నో గైస్. కాసేపు అలా మూత పెట్టాను. చాలా నొప్పిగా ఉంది. బై ద వే నేను మూవీ గురించి
మాట్లాడలేదు కదా. మూవీ గురించి చెప్పాలంటే సూపర్ అంటే సూపర్ మూవీ. నేను ఈ మధ్య కాలంలో అంత మంచి మూవీ చూడలేదు. మా హస్బెండ్కి నాకు చాలా బాగా నచ్చింది. అసలే మహేష్ బాబు ఫ్యాన్స్. ఇంకా నాకైతే సినిమా చూసినంతసేపు ఇంకా అసలు స్టోరీ లైన్ ఇదంతా ఒకెత్తు. మహేష్ బాబుని చూస్తూ ఉండడమే సరిపోయింది. నేను మ్యారీడ్ ఉమెన్ కదా, నేను ఇట్లా మాట్లాడకూడదు అది ఇదని నాకు సోర్స్ చెప్పద్దు. ఎందుకంటే నేను మా హస్బెండ్ అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ కాదు, ఆ సెట్ ఆఫ్ పీపుల్ అసలు కాదు. వీఆర్ బోల్డ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ వాట్ వీ లైక్ యాజ్ ఎ పర్సన్ అనమాట. సో నాకు ఆ ఫ్రీడమ్ నాకు చాలా బాగుంది. యాజ్ ఎ మహేష్ బాబు ఫ్యాన్ ఐ జస్ట్ లవ్ ద మూవీ. కొన్ని కాన్సెప్ట్స్ అయితే చాలా బాగా చూస్ చేసుకున్నారు. పోర్ట్రే చేసే విధానం కానీ కాన్సెప్ట్స్ కానీ అమ్మ చాలా 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 బాగుంది. స్టోరీ లైన్ కానీ డైరెక్షన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ నాకు బాగా నచ్చింది. అసలు ఇది 2 times చూసినా నాకు బోర్ కొట్టలేము. మహేష్ బాబుని చూస్తూ గడిపేస్తాను నేను. సో అట్లా అనమాట, అంత బాగా నచ్చింది నాకు. ఇంక అప్పటి నుంచి నాకు అదే చెవుల్లో మైండ్లో అదే తిరుగుతుంది. నిజంగా మన సొసైటీ బాగుపడాలంటే అలాంటి ఒక లీడర్ రావాలి. వస్తాడో లేదో లేకపోతే ఈ సినిమాల వరకే ఈ టైం ఉంటుంది అనేది తెలీదు, బట్ వస్తే బాగుంటుంది. వస్తే నిజంగా చాలా బాగుంటుంది, సొసైటీ అనేది బాగుపడుతుంది. అట్లాంటి సీఎం రావాలని అనుకుంటున్నాను. తెలీదు ఇండియాలో అలాంటి కలవో లేదో అలాంటి సైకిల్స్ అనేది చెప్పలేము, ఎప్పటికీ చెప్పలేము. ఎందుకంటే మన వాళ్ళు బాగుపడడానికి ఇష్టపడరండి. డబ్బులు సంపాదించడానికి ఇష్టపడతారు కానీ బాగుపడడానికి ఇష్టపడరు. అందుకని చెప్పి వి నెవర్ ఎక్స్పెక్ట్ సమ్వన్ హూ డస్ రైట్ అనమాట ఎవ్రీథింగ్. అందుకని చెప్పి చెప్పలేము అలాంటి సీఎం వస్తాడో రాడో కరెక్ట్ అయిన వాడు అని చెప్పి. అందుకనే కదా మనం ఇక్కడ ఉండకుండా అబ్రాడ్ వెళ్ళిపోవడానికి, అక్కడ డబ్బులు సంపాదించుకుని కాస్త సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఇండియాలో ఉంటూ మన వాళ్ళ చుట్టూ ఉంటూ మనం ఇలాగే బతుకుదాం అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదనమాట నా రివ్యూ మూవీకి. నాకైతే బాగా నచ్చేసింది మూవీ. ఒక కొన్ని డేస్ పడుతుంది నేను ఆ ట్రామాలోంచి బయటికి రావడానికి, ఒక మూవీ ట్రామాలోంచి. సో అది సంగతి. నేను మర్చిపోయానండి వ్లాగ్ నేను చేయడం, కాస్త బిజీగా ఉంటే ఏమనుకోవద్దు. సో మీకు యాజ్ యూజువల్గా ఈ షార్ట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇలాంటి వ్లాగ్స్ తోటి ఇంకా అన్ని రిలేటెడ్ లైఫ్ స్టైల్ వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను నేను. సో అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.